తెలంగాణలో మరో కొత్త పార్టీ ఊపిరి పోసుకుంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే పార్టీ ప్రకటనలో కేసీఆర్ పై ఘాటైన విమర్శలు చేసిన షర్మిల జనసేనాని పవన్ కళ్యాణ్ రూట్ లో నడిచారు. పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. కాంగ్రెస్ హటావో దేశకు బచావో అన్న నినాదంతో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ పార్టీ కోసం కుటుంబానికి సినిమాలకు దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా పనిచేసి విజయం సాధించారు. కాంగ్రెస్ ను తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టారు. ఇప్పుడు అదే బాటలో వైఎస్ షర్మిల కూడా నడుస్తున్నట్లే కనిపిస్తోంది. ఉద్యమాల గుమ్మం ఖమ్మం వేదికగా జరిగిన సంకల్ప సభలో షర్మిల తన పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. వైఎస్ జయంతి రోజైన జులై 8న కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించింది. అదే రోజు పార్టీ జెండా ఎజెండా చెప్తామని ప్రకటించింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాబోయే జయంతి రోజున జులై 8 2021 జులై 8వ తేదీన మనము మన కొత్త పార్టీని ఆవిష్కరించబోతున్నాం. అదే రోజున మన పార్టీ పేరును మన పార్టీ జెండాను మన పార్టీని అజెండాను ప్రకటిస్తామని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. జనసేన స్థాపించిన సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తాం పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసమే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అదే తరహాలో షర్మిల కూడా ప్రకటించడం విశేషం. తాను తెలంగాణలో అధికారం కోసం పార్టీ పెట్టడం లేదన్న షర్మిల సరిగ్గా జనసేనాని స్టైల్లోనే ప్రశ్నించడం కోసమే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించింది. ప్రశ్నించడం కోసం పార్టీ పెడుతున్నానన్న షర్మిల కేసీఆర్ కు ప్రశ్నల బాణాలు సంధించారు. తన పాలనలో కేసీఆర్ పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించారని ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. పేదల ప్రతి కష్టంలో వైఎస్ తోడుగా ఉంటే కేసీఆర్ మాత్రం పేదల కష్టాలకు కారణమయ్యారని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలు వినే ఓపిక దొరలకు లేకుండా పోయిందని మండిపడ్డ షర్మిల సచివాలయంలోకి అడుగుపెట్టిన ఘనత కేసీఆర్దేనన్నారు. అందుకే సచివాలయాన్ని కూల్చివేశారని, ఇప్పుడు ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నారో ఎవరికీ తెలియకుండా పోయిందని విమర్శించారు. తెలంగాణ వచ్చాక రైతులు విద్యార్థులు చేనేతల తలరాతులు మారాయా, సింగరేణి కార్మికుల కష్టాలు తీరాయా, కోవిడ్ కష్టాలు పాలకులకు అర్థమవుతున్నాయా, అవుట్సోర్సింగ్ ప్రైవేటు ఉద్యోగుల వెతలు దొరలకు తెలుస్తున్నాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. భౌతికంగా తెలంగాణ సాధించుకున్నాం కానీ ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదన్నది అక్షర సత్యమన్న షర్మిల తెలంగాణ సంక్షేమం కోసం వస్తున్నా, అందుకే పార్టీ పెడుతున్నా, తెలంగాణ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేం గొంతెత్తుతామని సూటిగా చెప్పారు. పార్టీ ప్రకటన సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అన్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించలేదు. సరిగ్గా అలాగే షర్మిల కూడా తన అన్న జగన్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ మాట మీద నిలబడి రాజన్న బిడ్డగా చెప్తున్నా, తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదులుకోమని స్పష్టం చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ పనినైనా ప్రాజెక్టునైనా అడ్డుకుంటామని, తెలంగాణ ప్రజల కోసం అవసరమైతే కొట్లాడతానని కొండబద్దలు కొట్టారు. తమది తెలంగాణ ప్రజల పార్టీ అని ప్రకటించారు. జనసేనాని తరహాలోనే ప్రజలకు సేవ చేసేందుకే పార్టీ పెడుతున్నానన్న షర్మిల పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతూ సూటిగా తాను చెప్పాలనుకున్నది చెప్పారు. సింహం సింగిల్గానే వస్తుందన్న షర్మిల తాను టీఆర్ఎస్ చెప్తేనో, బీజేపీ అడిగితేనో, కాంగ్రెస్ పంపితేనో రాలేదని, ఆ 3 పార్టీలకు గురిపెట్టిన ప్రజల బాణమై వస్తున్నానని ప్రకటించారు. తెలంగాణలో కొత్త పార్టీ పూడుపోసుకుంటోంది. షర్మిల పార్టీ ప్రకటన అచ్చం జనసేనాని ఫాలో అవుతూ సాగినట్లు కనిపించింది. మరి పార్టీ ప్రకటన తర్వాత ఆమె వేసే అడుగులు ఎలా ఉంటాయో తెలియాలంటే జులై 8 వరకు ఆగాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.